జగన్ మోహన్ రెడ్డి గారు చేసే పనులు ఆయన అందించే సంక్షేమ ఫలాలు అలాగే ఆయన చేసే అభివృద్ధి ఇదంతా చూసి ఎవరైనా సరే మెచ్చుకుంటూ ఉంటారు పొగడ్తలు కురిపిస్తూ ఉంటారు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు పొగడ్డం చూసాం దేశవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ సచివాలయ వ్యవస్థ గురించి కానీ పక్క రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు తొంగు చూడడం కొన్ని కొన్ని సందర్భాల్లో కేంద్రం సైతం అభినందించడం ఎన్నో అవార్డులు దక్కించుకోవడం ఇవన్నీ చూసాం అయితే తాజాగా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్న అంశం బీజేపీ అభ్యర్థి అందులోకి ప్రస్తుతం తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి జరగబోయే బైపోల్స్లో బరిలోకి దిగిన తిరుపతి బీజేపీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ్డం బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ్డం అయితే వాస్తవానికి అది ఇప్పుడు చేసిన ట్వీట్ కాదు ఇప్పుడు పెట్టిన పోస్ట్ కాదు గతంలోనే ఆమె పొగిడారు కాకపోతే దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు వైసీపీ చేస్తుందంటే టీడీపీ కూడా చేస్తుంది మరి ఇద్దరు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆమె గతంలో కర్ణాటకలో ఐఏఎస్గా పనిచేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఒక ట్వీట్ చేశారు అప్పుడు అప్పుడు అంతగా వైరల్ అవ్వకపోయినా నెట్టింట్లో ఇప్పుడు మాత్రం బాగా వైరల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆమె బీజేపీ తరఫున అభ్యర్థిగా బరిలోకి దిగారు కాబట్టి దాని మీద ఆమె స్పందించడం కూడా జరిగింది అయితే ఆమె చెప్పింది ఒకటే ట్వీట్ అయితే వాస్తవం నేనే చేశాను కాకపోతే ఒక సీఎంగా అభినందించడంలో తప్పే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు అంత భారీ మెజార్టీతో భారీ స్థానాల్లో గెలిచినప్పుడు అభినందిస్తే తప్పే ఉంది అనేది ఆమె ప్రశ్నించిన ప్రశ్న అయితే ఇది ఏదో ఆమె ట్వీట్ చేశారనో గతంలో ఆ ట్వీట్ చేసిన మాత్రాన్ని ఇప్పుడు ఈమె గెలుపుకు గండి పడిపోతుందా ఈమెకు వచ్చే మెజార్టీ తగ్గిపోతుందా అంటే అది భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అలాగే జనసేన కూడా పూర్తిగా సపోర్ట్ ఇస్తుందనే నమ్మకం కూడా ఆమెలో ఉంది సో ఫైనల్గా ఇప్పుడైతే ఈ ట్వీట్ అయితే హల్చల్ చేస్తుంది అలాగే వైసీపీ నేతలు అయితే తమ ముఖ్యమంత్రి తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా పొగుడతారో ఆయన చేస్తున్న అభివృద్ధి అలాంటిది ఆయన గెలుపు అలాంటిది అనేది వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి